ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. నమస్కారం ప్రేక్షకులందరికీ, శ్రీ విలంబీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు టక్కున తట్టేదేంటి అంటే రాశి ఫలితాలు. రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, కష్టాలు జరగబోతున్నాయా, నష్టాలు జరగబోతున్నాయా, అసలు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనే కోరిక ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అదేవిధంగా దేశంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, అసలు ఏం జరగబోతుంది, గ్రహణాలు రాబోతున్నాయి, అవి ఎప్పుడు వస్తాయి, ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనే కోరిక ఉండడం సహజం, సర్వసాధారణం. సో అలాంటి వారి కోసమే మన గురువు గారు ఎన్నో పరిష్కారాలు కూడా చెబుతూ ఉంటారు సమస్యల కొరకు. అండ్ ఏం జరగబోతుంది అనే విషయాన్ని క్షుణ్ణంగా చెబుతూ ఉంటారు మన పంచాంగంలో. ఉగాది అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులైతే ఉంటాయో అదేవిధంగా జీవితంలో కూడా అన్ని రుచులు ఉంటాయి. అది కష్టాలు అవ్వచ్చు, సుఖాలు అవ్వచ్చు, భోగాలు భాగ్యాలు ఏవైనా అవ్వచ్చు. కష్టాలు ఉన్నట్టు అయితే ఆ కష్టాలని కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి, సాగిపోవాలి. ఒకవేళ ఇబ్బందులు ఉన్నాయి మన రాశి ఫలితాలు వల్ల తెలిస్తే, మన గురువుగారు చెప్పినట్టుగా పరిష్కారాలను మనం పాటిస్తే మన జీవితం సక్రమంగా సాగుతుంది. సో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో మన గురువుగారి నుంచి మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరంలాగానే ఎంతగానో మనం ఎదురు చూస్తున్న మన గురువు పాశుపత హోమకృత బ్రహ్మ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పండిత్ శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారు పంచాంగ పఠనం చేయబోతున్నారు. మనం పంచాంగ శ్రవణం చేద్దాము. ప్రతి సంవత్సరం మన గురువుగారు నవగ్రహ సంచార భాష్యాలు తెలియజేస్తూ ఉంటారు. అంటే జరగబోయే విషయాలను ముందుగానే తెలియజేస్తారన్నమాట. అదేవిధంగా గత సంవత్సరంలో తను ఎన్నో జరగబోయే విషయాలు మన ముందు పెట్టారు, అవి నిజం అని కూడా నిరూపితం అయ్యింది. 100% గనక మనం తీసుకున్నట్టు అయితే అందులో 90% వరకు నిజాలే. వాటిలో ఇప్పుడు కొన్ని చూద్దాం. ఇస్రో ఘన విజయాల పరంపర కొనసాగుతుంది, చిన్న అపశృతి చోటు చేసుకుంటుంది, ఒక రాకెట్ ప్రయోగం విఫలమైంది, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 170, పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 172, ఇన్ఫోసిస్ వంటి బడా కంపెనీలకు ప్రతికూల కాలం, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 171, టాటా మోటార్స్కి గడ్డు కాలం, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 171, ఏసీబీకి చిక్కనున్న టౌన్ ప్లానింగ్ అధికారి సంచలనం, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 173, దొంగ బాబాల వికృత చేష్టలు పెరిగాయి పెరుగుతాయి పట్టుబడతారు, డేరా బాబా పట్టుబడ్డాడు, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 174, ఉత్తర భారతదేశంలో భూకంపాలు సంభవించింది, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 170, భారత్ అమెరికా సంబంధాలు బలపడతాయి, 65,000 H1B ఉద్యోగాలకు ట్రంప్ ఆమోదం, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 170, ఉత్తర కొరియా అధ్యక్షుడి వల్ల ప్రపంచ శాంతికి విఘాతం, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 171, పివి సింధు విజయాత కొనసాగుతుంది, గత సంవత్సరం చెప్పిన జ్యోత్సంలో ఎటువంటి మార్పు లేదు, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 170, అమెరికాను ఇతర దేశాల అభిప్రాయాలను లెక్క చేయని షీ జిన్పింగ్, శుభతిథి పంచాంగం పేజీ నంబరు 171, పొగాకు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడుతుంది, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 172, మత్తెక్కిన యువత దేశభద్రతకు గొడ్డలివేటు, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 172, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ వెనుకంజ వెన్నుపోట్లు, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 172, చైనాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 172, రైతులకు పంట చేతికి వచ్చినా నోటికి అందదు, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 173, తెలంగాణలో వ్యవసాయం బాగుంటుంది, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 173, శ్రీమతి నిర్మలా సీతారామన్కు మరింత మంచి రోజులు, ఇందిరాగాంధీ తర్వాత రక్షణ మంత్రి అయినది ఈమె, శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 173, సెల్ఫీ పిచ్చి ముదిరితే అదే ఆఖరి ఫోటో, శుభతిథి పంచాంగం 173,
తెలంగాణ ప్రభుత్వ పథకాలు 80% ఆదరణకు నోచుకుంటాయి. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 173. ఉగ్రవాదానికి చైనా పూర్తి సహాయ సహకారాలు. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 173. క్రికెట్ క్రీడాకారులు అశ్విన్, కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు బాగా రాణిస్తారు. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 174. పిచ్చోడి చేతిలో రాయి, ఎటు కాలుస్తాడో భగవంతుడా. అమెరికా ఉన్మాది 58 మందిని కాల్చివేశాడు. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 173. ప్రతి పట్టణంలో డ్రగ్స్ ముఠ డెంగ్యూ వ్యాధిలా వ్యాపిస్తుంది. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 174. కోర్టు ఉత్తర్వులను లెక్క చేయని అధికారులు. జరిగింది. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 174. క్రికెట్ టెస్ట్ మ్యాచ్లలో కూడా విరాట్ పర్వం కొనసాగుతుంది. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 174. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ జాతకం బాగాలేదు. గ్రహగతులు వ్యతిరేకంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో పదవి పోయింది. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 174. శతపరంపరగా ఉత్తర కొరియా అణుపరీక్షలు అమెరికా ఆందోళన. జరుగుతున్న చరిత్ర. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 175. అమెరికాలోని ప్రధాన నగరాలలో విచ్చలవిడి గన్ కల్చర్. పేలుళ్ళు. నేటి అమెరికా పరిస్థితి ఇదే. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 175. ఆకలి కేకలతో వెనుజులా దద్దరిల్లు పోతుంది. ఆదుకునే నాదుడే లేడు. జరిగింది. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 175. తాగుబోతు మైనర్ల డ్రైవింగ్లు, విషాదాలు ఈ సంవత్సరం మరింత అధికం. ఘోరాలు జరిగాయి. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 175. ప్రమాదాలు జరిగితే ఆసుపత్రి. ఆసుపత్రిలోనే ప్రమాదాలు జరిగితే అదే విచిత్రం. గోరఖ్పూర్, యూపీ, అనంతపురం, ఏపీ. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 176. మాజీ మంత్రి చిదంబరం టోటల్ ఫ్యామిలీకి సిబిఐ వల్ల తప్పని చిక్కులు. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 178. ఉరి వంటి సంఘటనలు ఇరు దేశాల మధ్య పునరావృతం అవుతాయి. భారత్ పాకిస్తాన్ పన్నీర్సెల్వం అధికార స్వీకరణ ముహూర్తం బాగాలేదు. అధికార వియోగం. అనవసరంగా రాజీనామా చేశాడు. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 179. తమిళనాడులో రాజకీయ అనిశ్చిత స్థితి. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 179. శ్రీమతి సోనియాగాంధీ గ్రహగతులు బాగాలేవు. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 179. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలు చిన్నా భిన్నం అవుతాయి. బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 179. దేవాలయాలు రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలు. విచక్షణారహితమైన దోపిడీవాదుల కోట్ల అవినీతి సీమాంధ్ర. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 173. డ్రగ్స్ దిగుమతి పెరుగుతుంది. వక్ర మార్గంలో భారత యువశక్తి. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 169. తెలుగు చలనచిత్ర సీమలో చిన్న సినిమాలు ఆదరణకు నోచుకుంటాయి. అది జరిగింది. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 169. బీసీసీఐకి గడ్డుకాలమని గత సంవత్సరంలో చెప్పిన ఫలితంలో ఎటువంటి మార్పు లేదు. సుప్రీంకోర్టు తీర్పులు వెన్ను విరిచాయి. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 173. కంబోడియా, లావోస్, థాయిలాండ్, మొజంబిక్, న్యూజిలాండ్, జింబాబ్వే, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఆఫ్రికా ఖండానికి తీవ్ర అరిష్టకాలం. ఇదే నడుస్తుంది. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 170. ఉల్లి ధర తగ్గిందని సంతోషపడకండి. మీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు. వేచి చూద్దాం. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 171. జిన్పింగ్ జాతకం చాలా బాగుంది. శత్రుదేశాధిపతి అయిన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉన్న వాస్తవాన్ని చెప్పాలి గనుక ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. శుభతిథి పంచాంగం పేజీ నంబర్ 171. రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తాడని చెప్పడం జరిగింది. అది జరిగింది కూడా. నిర్జర ప్రదేశాలలో పట్టణాలలో అధిక వర్షపాతం. చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, ముంబైలలో, కోల్కతా, బెంగళూరులలో భారీ వర్షం సంభవించి జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. నవనాయక ఫలాలు పేజీ నంబర్ 160. జాతీయ, అంతర్జాతీయ వాతావరణ క్రీడల గురించి మన గురువుగారు చెప్పిన విషయాలు నిజమయ్యాయి. జ్యోతిష శాస్త్రం పట్ల మనకున్న నమ్మకం పెరగడానికి మన సిద్ధాంతి గారు పంచాంగాలు, జ్యోతిష ఫలితాలు కూడా కారణమని గర్వంగా చెప్పుకోవచ్చు. గురుగారు, శ్రీ విలంబీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ విలంబీనామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజున పంచాంగ శ్రవణానికి ఆది నుండి చాలా ప్రాముఖ్యత ఉంది. అది దేనికో కారణం చెప్పగలరా? ఈ తిథి వార నక్షత్ర కరణయోగాలు కలిగినటువంటి 5 అంగాలు కలిగినటువంటిదే ఈ పంచాంగం. ఈ సంవత్సరం జరగబోయే రకరకాల విషయాలను తెలియజేసేది కాబట్టి పంచాంగ శ్రవణం పట్ల సహజంగానే ఆసక్తి ఉంటుంది. గురుగారు, జ్యోతిష శాస్త్రం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ శాస్త్రం ద్వారా జరగబోయే విషయాలు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవచ్చు, పరిహారాలు చేసుకోవచ్చు. ఆ పరిహారాలు చేయటం వల్ల గట్టిగా తగిలాల్సిన దెబ్బ మెల్లిగా తగులుతుంది. అంటే తలకు తగిలాల్సిన దెబ్బ చేతికి తగులుతుంది. ఇందువల్ల ప్రాణాపాయం ఉండదు. ఉద్యోగం, ఆరోగ్యం, రాజకీయ జీవితం, విద్య ఏ విద్యలో రాణిస్తారు. సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చా, పైలట్గా ట్రై చేయొచ్చా, డాక్టర్గా సెటిల్ అయ్యే అవకాశం ఉందా, ఇలా అనేక విషయాల్ని ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకొని తెలుసుకోవచ్చు. అయితే ఈ జ్యోతిషశాస్త్ర సంబంధమైన ఫలితాలు నిజమైతే ఈ శాస్త్రాలను అందించిన మానవీయ మనిషి బృందానికి ఆ గొప్పతనం చెందుతుంది. విఫలమైతే అది నా పరిజ్ఞాన లోపం అని స్పష్టంగా అంగీకరిస్తున్నాను. గురుగారు, ఈ శాస్త్రంలో ప్రావీణ్యత ఎలా వస్తుంది? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ శాస్త్రంలో ప్రావీణ్యత అంటే ఈ శాస్త్రాన్ని ఎంతగానో చదువుకోవాలి. మొదటి విషయం ఏంటంటే, ఒక ఇంజనీర్ జాతకంలో ఇంజనీర్ అయ్యే యోగం ఉంటుంది, ఓ డాక్టర్ జాతకంలో డాక్టర్ అయ్యే యోగం ఉంటుంది, ఓ వ్యక్తి జాతకంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంటుంది. అలాగే జ్యోతిష్ఠుడిగా రాణించడానికి, జ్యోతిష్ శాస్త్రం ఇతని రావడానికి అవసరమైన గ్రహగతులు ఇతని జాతకంలో ఉన్నాయా లేవా అనేది పరిశీలించాలి. అవి ఏమిటంటే, ప్రధానమైనది ఒక్కటి మాత్రం చెప్తాను. చంద్రలగ్న వశాత్తు షష్టమంలో శని ఉండాలి. పంచమాధిపతి అయిన వాడు కేతుగ్రస్తులై ఉండాలి. బుధుడు మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉండాలి. వాక్స్థానాధిపతి బలంగా ఉండాలి. ఇవన్నీ జ్యోతిశాస్త్రవేత్తగా కావలసినటువంటి అర్హతలు. అదే కోణంలో అత్యంత ముఖ్యమైనది ఉపాసనా బలం, వాక్శుద్ధి. వాక్శుద్ధి కలిగినటువంటి జ్యోతిష్కుడు జాతకం చూసి ఒకవేళ తప్పు చెప్పినా పరీక్ష పాస్ అయ్యే వ్యక్తి ఉంటాడు, పరీక్ష తప్పే వ్యక్తి వాడు ఉంటాడు. జాతకం చూసి చెప్తాడు నువ్వు పరీక్ష పాస్ అవుతావని. అక్కడ ఉంది విశేషం. ఇతని వాక్శుద్ధి వల్ల వాడు పాస్ అవుతాడు. అంటే జ్యోతిష్శాస్త్రానికి కీలకమైనటువంటిది ఏంటంటే, కావాల్సింది వాక్శుద్ధి అనుష్ఠానం అనేది చాలా ముఖ్యమైనది. 2016లో ప్రత్యేక ప్యాకేజీ ఏమీ లేదు, ప్రత్యేక మోసమేనని మీరు పంచాంగంలో రాయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏమైనా మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కానీ ప్యాకేజ్ కానీ వచ్చే అవకాశం ఉందంటారా? నో కామెంట్. చెప్పాల్సింది ఏదో గతంలోనే చెప్పాను. కొంతమందిని తీసుకున్నట్టు అవుతే ఎంఏ ఆస్ట్రాలజీ, బీఏ ఆస్ట్రాలజీ, మరికొందరిని తీసుకున్నట్టు అవుతే పిహెచ్డి కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు జ్యోతిష్యం చాలా బాగా చెప్తారని అనుకోవచ్చా మనము? అనుకోవచ్చు. జ్యోతిష్యం బాగా చెప్పేవాళ్ళు ఎంఏ ఆస్ట్రాలజీ చదివిన వాళ్ళు, బిఏ ఆస్ట్రాలజీ చదివిన వాళ్ళు జ్యోతిష్యం బాగానే చెప్పచ్చు. వాళ్ళు చెప్పకూడదు లేదా చెప్పలేరు అని చెప్పని అనటం అనేది సభ్యత కాదు. కాకపోతే ఏంటంటే, ఈ రకమైనటువంటి సర్టిఫికెట్లు ఇవి కూడాను జ్యోతిష్ శాస్త్రానికి అక్కర్లేదు, మిగిలిన వాటికి కావాలి. ఎందుకంటే ఇది వేదాంగం, వేదంలో ఒక అంగం, వేదానికి ఇది నేత్ర సమానం. ఇలాంటి విద్య రావడానికి భగవదనుగ్రహం చాలా ముఖ్యం, జాతకంలో ఉన్న గ్రహగతులు చాలా ముఖ్యం, చేస్తున్నటువంటి ఉపాసన తపస్సు అవి చాలా ముఖ్యం.
వాటి వల్ల ఈ డిగ్రీలేవి లేకపోయినా కానీ చెప్పగలుగుతారు. డిగ్రీలు ఉన్నవాళ్ళే గొప్ప, మిగిలిన వాళ్ళ అంత పనికిమాలిన వాళ్ళు అనేటువంటి మాట మాత్రం స్వాగతించదగింది కాదు. ఎందుకంటే బ్రహ్మం గారికి ఆయనకే డిగ్రీ ఉందండి, ఆయన ఎంఏ ఆస్ట్రాలజీ చేశారా? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నోస్ట్రాడామస్ ఏమన్న పిహెచ్డి చేశాడా ఆస్ట్రాలజీలో? ఎంతోమంది మహానుభావులు, మంత్రేశ్వరుడు, పరాశరుడు, కాళిదాసు, నారద మహర్షి, తెనాలి రామకృష్ణుడు, కాళిదాసు, మంత్రేశ్వరుడు, పరాశరుడు, వరాహమీరుడు, వీళ్ళందరూ ఎంతమంది మహర్షులు జ్యోతిష్యాన్ని మదించి దాని యొక్క సారాంశాన్ని మనకి గ్రంథాల రూపంలో అందించారు లోకల్యాణం కోసం. వీళ్ళకే డాక్టరేట్లు లేవు, వీళ్ళకే ఎంఏ ఆస్ట్రాలజీ లేదు. చాలా శాస్త్రం చదువుకొని సాంప్రదాయబద్ధంగా అనుభవించగా ఈ శాస్త్రాన్ని ఉపాసన చేస్తున్న వాళ్ళకి ఇలాంటి డిగ్రీల పేరుతోటి మాట్లాడడం, ఆధిక్యత మాదేరినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం కొంతమంది వ్యక్తులు ఏదైతే ఉందో అది పూర్తిగా ఆక్షేపణీయం. ఈ శాస్త్రానికి కావాల్సిందండి భగవంతుడు ఆశీస్సులు, ఎలాంటి డిగ్రీలు అక్కర్లేదు. డిగ్రీలు ఉంటే మంచిదే, ఉంచుకోండి, ఎదుటి వాళ్ళ హేళన చేయొద్దు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాల్ని, మహర్షుల్ని, దైవాంశ సంభూతుల్ని హేళన చేయొద్దు. ఏదో కొంతమంది ఆ విధంగా చేస్తున్నారు, అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అలాంటి వాళ్ళు వారించండి. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క ప్రిడిక్షను ఇంతవరకు జ్యోతిషాస్త్రం ఉందని చెప్పని నిరూపించబడలే. ఈ యూనివర్సిటీలో దీన్ని చేర్చి సుమారు 20 సంవత్సరాలైనా, సంవత్సరానికి ఒక ప్రిడిక్షన్ చొప్పున 20 ప్రిడిక్షన్లు కూడా కరెక్ట్ కాలే. బ్రహ్మంగారు నోస్ట్రామస్ పరిస్థితి ఏంటి? పంచాంగంలో నేను రాసిన జ్యోతిష్యాలు ఏ మేర కరెక్ట్ అయినాయో, 5 సార్లు వరల్డ్ అవార్డు వచ్చిన విషయం ప్రజలకు తెలియదా? ఎప్పుడు కూడాను సర్టిఫికెట్తో వచ్చేటువంటి విద్య కాదు జ్యోతిష్యం, భగవంతుడి అనుగ్రహంతో వస్తుంది, పురాకృత జన్మ విశేషంతో వస్తుంది. అది ప్రధానమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, సుభాష్ చంద్రబోస్ గారి మరణం గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆయన జాతకం ఎలా ఉంది? నేను ఆయన జాతకం పరిశీలించాను, విశ్లేషించాను. ఈ మా టీవీలో ఆదివారం నాడు ఎందరో మహానుభావులు శీర్షిక కింద ఆయన జాతకం చెప్పాను. ఆయనేమీ శత్రువుల చేతికి చిక్కలేదు, చావలేదండి, అలాంటి సంభవించాల. విమాన ప్రమాదం కూడా అసలు జరగల. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, అజ్ఞాతంలోనే కాలం చేశారు, కానీ విమాన ప్రమాదంలో చనిపోను లేదు, శత్రువుల చేతికి ఆయన దొరికింది లేదు. పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడాను ఆయన జాతకాన్ని కుజుడు, శక్తివంతమైన కుజుడు రూల్ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు దొరికే ప్రసక్తే లేదు, వాళ్ళని మరొకడు చంపే ప్రసక్తి అతకట్టే లేదు. ఆయన మహానుభావుడు, ఎప్పటికీ కూడాను భారతదేశ ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానం ఏదైతే ఉందో అదే రాబోయే రోజుల్లో కొనసాగుతుంది. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఆయన కీర్తి భాసిల్లుతుంది. గురుగారు, ఇంతకీ హిట్లర్ది హత్య, ఆత్మహత్య? హిట్లరు జాతకం ప్రకారం, ఆయన జాతకంలో బుద్ధుడు బాగాలేడండి. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఆత్మకారకుడైనటువంటి రవి ఆత్మహత్య కారణం కాదు, క్షత్రియ గ్రహం ఆత్మహత్య చేసుకోదు. మనకారకుడైనటువంటి చంద్రుడు కూడా ఆత్మహత్య కారణం కారకుడు కాదు, ఆయన కూడా చంద్రవంశ సంభవుడు కాబట్టి. కనుక ఏంటంటే బుద్ధికారకుడైనటువంటి బుధుడే ఆత్మహత్యకి కారకుడు. ఈయన జాతకం పరిశీలించాను,
చాలాసార్లు రాశాను. హిట్లర్ది ఆత్మహత్య, ఎవరు చంపల, తనే చనిపోయాడు. గురుగారు, చార్లెస్ డయానా మరణం గురించి మీరు 2 సంవత్సరాల ముందే చెప్పడం జరిగింది, అది మీకు ఎలా సాధ్యమైంది? చార్లెస్ డయానా జాతకంలో 2 మారక గ్రహాలు, ఒక మారక గ్రహం గురువు, మరొక మారక గ్రహం శని, ఇద్దరు కూడాను పరస్పర వీక్షణలో ఉండటం వల్ల ఆ జాతకంలో నిశ్చయమైనటువంటి మానవ అనేది కనపడుతుంది. ఆయుష్కారకుడైనటువంటి శని చాలా బలహీనుడై ఉన్నాడు. అలాంటి వాడు బతకటం అనేది చాలా కష్టం. అందుకే నిర్మమ మాటగా ఆమెకు ఆయుర్దాయం లేదు, సరిపోతుంది చెప్పడం జరిగింది. అప్పట్లో పత్రికల్లో కూడా దీన్ని ప్రముఖంగా ప్రచురించారు. గురుగారు, శ్రీదేవి గారి జాతకం చాలా బాగా చెప్పారట అందరూ చెప్పుకుంటున్నారు, ఆమె జాతకంలో గల ప్రత్యేకత ఏమిటండి? శ్రీదేవి కృత్తిగా నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించిందండి. కర్కాటక లగ్నం, లగ్నాధిపతి ఏకాదశిలో ఉన్నాడు. చతుషష్ఠి కళాకోవిదుడైనటువంటి చంద్రుడు ఏకాదశిలో ఉండటం, లగ్నంలో కర్కాటకంలో రవిశుక్కులు ఉండటం, కళాకారుడైనటువంటి శుక్రుడు యొక్క సపోర్ట్ రావటం, అంతేకాకుండా ద్వితీయాధిపతి అంటే ముఖ సౌందర్యానికి కారకుడైనటువంటి రవి జన్మనగ్నంలో ఉండటం వల్ల అనేక రకాల మంచి యోగాలు ఏర్పడ్డాయి. ప్రజాకర్షణ, మంచి అవకాశాలు, ఆర్థికపరమైన పరిపుష్టి, ప్రపంచవ్యాప్తంగా కీర్తి, పంచమ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు మూడింటున్నాడు కర్కాటక లగ్న వశాత్తు, ఉండి మీనంలో ఉన్నటువంటి గురువుతో చూడబడుతున్నాడు. అక్కడ బ్రహ్మాండమైన యోగం పట్టింది. ఒక రాజయోగకారకుడు ఇంకో రాజయోగకారకుడిని చూడటం, ఇద్దరు రాజయోగకారకులు పరస్పర వీక్షణ వల్ల ఆమె జాతకంలో గొప్ప యోగ్యత ఏర్పడింది. ప్రజా సంబంధాల కారకుడైనటువంటి శని ఆమె జాతకంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. అందువల్ల మాత్రమైనటువంటి ప్రజా సంబంధాలు వచ్చేసింది. ఆమెకు 25 ఏళ్ళు వచ్చినప్పటికే ప్రపంచం అంతా ఆమెంటో తెలిసిపోయింది. ఆమెను ఆదరించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఆమె కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కోట్లలో ఉన్నారు, కోట్లలో. అంత గొప్ప యోగాన్ని ఇచ్చేశాడు శని గురువు కుజుడు. షష్టమంలో ఉన్నటువంటి కేతువు, వేలిలో ఉన్నటువంటి రాహువు మాత్రం ఇబ్బంది పెట్టారు. కొత్త ఇబ్బందికరమైన పరిణామాలు జరగడానికి, పొరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి, తల్లి మరణానికి, విషాద సంఘటనలకి, జీవితంలో కొంచెం ఇబ్బంది పడటానికి ఈ గ్రహాలు కారణమైనవి. మిగిలిన గ్రహాలన్నీ బాగున్నాయి. మంచి నటిగా కూడా ఆమె ఎంతగానో గొప్ప పేరు తెచ్చుకున్నారు. గురుగారు, శ్రీదేవి గారి మరణం గురించి రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి, దీని గురించి మీ అభిప్రాయం కావాలి. ఆమె చక్కటి నటి, అతిలోక సుందరి, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆమె మరణం గురించి ఇప్పుడు ఎందుకు వదిలేయండి, అయిపోయింది కదా. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా చాలామంది మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జాతకం ప్రకారం చెప్పాలంటే ఆమె మరణం అనేది సహజమైనటువంటి మరణం కాదండి. ఏ విధంగానంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటి, ఈమె టబ్బులో మునిగి సరిపోయింది అని చెప్పని చెప్తున్నారు. టబ్బులో మునిగి సరిపోయినా కానీ అది సహజ మరణం కాదు. వృద్ధాప్యం వచ్చి పోతే, లేకపోతే రోగం వచ్చి పోతే అది సహజ మరణం కింద లెక్కింపబడుతుంది. అంతేకాని టబ్బులో పడో, సముద్రంలో పడో, నదిలో పడితేనో అది సహజ మరణం కింద చెప్పబడదు. అది అసహజ మరణం కింద లెక్క. అంటే గురుగారు, ఆమె జాతకం ప్రకారం తన మరణం
సహజమైందా లేక లేదో అది మీకు తెలుస్తుంది కదా, అదే చెప్పండి. ఆమె జాతకం ప్రకారం ఆమె హత్య చేయబడింది. దగ్గరున్న వాళ్ళే సన్నిహితులే ఆమెను హత్య చేశారు. అందులో జాతకం ప్రకారం 1% కూడా తేడా లేదు, తేడా రాదు.